హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీరు రమేశ్వరెడ్డి చెప్పట్లాగే మరో నోటిఫికేషన్ ముందుకు వచ్చాను మరో కేంద్రీయ విద్యాలయాల లోపల టీచర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు కేంద్రీయ విద్యాలయ సొసైటీ ఏదైతుందో మనకు వరంగల్ లోపల ఉన్న కేవీఎస్ లోపల ఖాళీలు అనేవి ఉన్నాయి ఇందులోపల టీజీటీ పీజీటీ పీఆర్టీ టీచర్ ఉద్యోగాలు అంటే చాలా ఖాళీలు ఉన్నాయి వీటికి కేవలం ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుంది ఇది ఒక మంచి అవకాశం కింద మనం చెప్పుకోవచ్చు దీని యొక్క పూర్తి వివరాలు చూద్దాం ఈ వీడియోలో వీడియోని పూర్తిగా చూడండి పూర్తి డీటెయిల్స్ అని తెలుసుకోండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సమ్మె క్లిక్ చేసినట్లయితే మీకు ఎప్పటికప్పుడు తాజా ఉద్యోగ నోటిఫికేషన్ వస్తాయి సో ప్రతిరోజు ఈ ఛానల్ ద్వారా మనకు ఉద్యోగ నోటిఫికేషన్ అనేది ఉన్నాం ఒకసారి ఈ నోటిఫికేషన్ ఒక పూర్తి వివరాలను చూద్దాం ఈ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు అఫీషియల్ నోటిఫికేషన్ కేంద్రీయ విద్యాలయ వరంగల్ నుంచి విడుదలైన నోటిఫికేషన్ కేంద్రీయ విద్యాలయ వరంగల్ రిక్వైస్ టీచర్స్ అండ్ పీజీటీ టీజీటీ పీఆర్టీస్ అండ్ అదర్ స్టాఫ్ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ స్పోర్ట్స్ కోచ్ డిఈఓ నర్స్ అండ్ కౌన్సిలర్ ఇవన్నీ కూడా పూర్లీ కాంట్రాక్టర్ బేసిస్ పైన ఉన్నాయి వరంగల్ కేవీఎస్ డాట్ ఐసీ డాట్ ఇన్ వెబ్సైట్లో మీరు చూసుకోవచ్చు మనకు రిజిస్ట్రేషన్స్ ఇంటర్వ్యూస్ అనేది పదిహేను మూడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై ఒకటి రూపంలో ఆఫ్లైన్ మోడల్ లోపల ఉన్నాయి వాటికి సంబంధించి ఒకసారి చూసుకోవచ్చు క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఫ పీజీ డిస్క్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఎంఎస్సి కోర్స్ అనేది ఉండాలి దీని లోపల మనకి ఇచ్చింది ఎంఎస్సి కానీ ఎంఏ కానీ ఉంటాయి కదా పీజీ కంప్లీట్ చేసి ఉండాలి మొదటిగా ఆ పీజీ పీజీటీ ఫిజిక్స్ చూసుకున్నట్టు ఫిజిక్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ అప్లైడ్ ఫిజిక్స్ కానీ న్యూక్లియర్ ఫిజిక్స్ కానీ ఎంఎస్సీలో కంప్లీట్ చేసి ఉండాలి పీజీటీ కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ కానీ బయో కమిస్ట్రీ కానీ పీజీటీ బయాలజీ అయితే బాత్ని జువాలజీ లైఫ్ సైన్స్ బయో సైన్స్ జెనెటిక్స్ మైక్రోబయాలజీ బయోటెక్నాలజీ మాలిక్యులర్ బయాలజీ ప్లాంట్స్ ప్లాంట్ ఫిజియాలజీ దాంతోపాటుగా డిగ్రీలో బాత్ని జువాలజీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి పీజీటీ మ్యాథ్స్ అయితే మ్యాథమెటిక్స్ కానీ అప్లైడ్ మ్యాథమెటిక్స్ కానీ పీజీ చేసి ఉండాలి పీజీటీ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ పీజీ లోపల కంప్లీట్ చేసి ఉండాలి పీజీటీ హిందీ అయితే హిందీ కానీ సాంస్క్రిట్ కానీ హిందీ ఒక సబ్జెక్ట్గా డిగ్రీలో చదవాల్సి ఉండాలి పీజీటీ కంప్యూటర్ సైన్స్ అయితే బీఈ బీటెక్ సిఎస్ఐటీఎంఎస్సి సిఎస్ కానీ ఎంసీఏ కానీ చేసి ఉండాలి ఇరవై ఏడు వేల ఐదు వందల శాలరీ అనేది ఇస్తారు దీంతో పాటుగా బీఈడి అనేది ఉండాలి హిందీకి ఇంగ్లీష్ మీడియంకి ఎక్స్ప్లెయిన్ చేసే బోధన చేసే కెపాసిటీ అనేది ఉండాలి టీజీటీ కనుక చూసుకున్నట్టయితే వీళ్ళకు డిగ్రీతో పాటుగా బీఈడీ ఉండాలి లేదా ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి సాంస్క్రిట్ వాళ్ళు సాంస్క్రిట్ ఒక సబ్జెక్ట్గా డిగ్రీలో ఉండాలి హిందీ కూడా ఒక సబ్జెక్ట్ డిగ్రీలో ఉండాలి ఇంగ్లీష్ కూడా ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ ఉండాలి సోషల్ స్టడీస్ వాళ్ళకి హిస్టరీ జియోగ్రఫీ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్లో ఏవైనా రెండు సబ్జెక్టులు అనేది ఒకటి కానీ వాళ్ళకు ఉండాలి డిగ్రీ లోపల మ్యాథ్స్ చూసుకున్నట్టు బ్యాచలర్ డిగ్రీ ఇన్ మ్యాథ్స్ విత్ ఎనీ టూ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ ఫిజిక్స్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ స్టాటిస్టిక్స్ కానీ సైన్స్ అయితే బాగుంది జువాలజీ అండ్ కెమిస్ట్రీ చదవాలి వీళ్ళకి ఇరవై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు శాలరీ ఇస్తారు క్వాలిఫై ఉండాలి బీఈడి కంప్లీట్ ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి ప్రైమరీ టీచర్స్ ఎవరైతే పీఆర్టీ ఉన్నారో పీఆర్టీ టీచర్స్కి వాళ్ళకు సంబంధించి సీటెట్ క్వాలిఫై ఉండాలి అదేవిధంగా బీఈఎల్డీ కానీ డిఈడి కానీ వాటికి సంబంధించి డిప్లొమా కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి ఇరవై ఒక వేల రెండు వందల యాభై రూపాయలనే శాలరీ ఇస్తారు కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ కూడా మనకు బీఈ బీటెక్ కానీ ఎంసీఏ కానీ ఎంఎస్సీ కానీ వాటి లోపల కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది ఉండాలి కంప్యూటర్ సంబంధించిన విభాగంలో చదివి ఉండాలి ఇరవై ఒక వేల రెండు వందల యాభై రూపాయలు ఇస్తారు స్పోర్ట్స్ కోచ్ ఆ స్పోర్ట్స్కి సంబంధించిన దాని లోపల ఉండాలి ఇరవై కోల రెండు వందల యాభై రూపాయలు ఇస్తారు ఎడ్యుకేషన్ కౌన్సిలర్ సైకాలజీ చేసి ఉండాలి బీఏ కానీ బీఎస్సీ కానీ దాంతోపాటు సర్టిఫికేట్ డిప్లొమా అనేది ఉండాలి నర్స్ అయితే డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ విత్ రిజిస్ట్రేషన్ ఇన్ ద నర్సింగ్ కౌన్సిల్స్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది టైపింగ్ స్పీడ్ ఉండాలి కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఇది మనకు ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీకు ఎటువంటి డౌట్స్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరాలు చేస్తాను సో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ సంబంధ క్లిక్ చేయండి మీకు ఎప్పుడైనా తాజా ఉద్యోగ నోటిఫికేషన్ వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్ ద బెస్ట్